అని చెప్పు. కానీ ఇక్కడ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎలా కులంగా ఉందా? లోపల గొడ్డల గ్యాంగ్ నాయకుడు రెస్ట్ తీసుకుంటున్నాడు. మీలో చావాలనుకున్న వాళ్ళు ముందుకు రండి. ఓ, అందరూ చావాలనుకుంటున్నారా? అలాగే, అయితే ఒక్కొక్కరుగా కానిద్దాం. ఇలా చూడండి, ఇక్కడ ఎలాంటి మోసాలు జరగడానికి వీల్లేదు. అర్థమైందా? ఇదిగో ముసలిదానా, నిన్నే నువ్వుదా? ఏంటి పగిలిన వాళ్ళ నుంచున్నావు? చూస్తుంటే పళ్ళుడిపోయే వయసులో ఉన్నావు. నువ్వు నన్ను కొడతావా? ఏది కొట్టు చూద్దాం. ఏం చేస్తుంటావు తల్లి? వ్యవసాయం చేస్తుంటాను. అసలు రైతులకి రౌడీలకి తేడాయే లేకపోతే ఎలా తల్లి? నీకు పిచ్చి ముదిరింది. ఏంటి నాకు పిచ్చి ముదిరిందా? ఆడదానివి కాకపోతే తొక్కి నారదీసేవాణ్ణి. రే పొట్టడా, నువ్వు పొట్టడు అయినంత మాత్రం వదిలేస్తానుకున్నావా? ఏంటి అలా దిక్కులు చూస్తున్నావు? ఇలారా రారా. ఇదిగో ఎవరు ఎలాంటి మోసాలు చేయకూడదని ముందే చెప్పాను కదా, కూర్చా. రే సోడా పుట్టి కడద్దాలు, నువ్వురా. అబ్బాబే వదిలే వదిలే, ఇలాంటి వయసైపోయిన వాళ్ళతో నేను గొడవ పడ్డాను. రే పిల్లోడా, నిన్నే నిన్నే యువతలకి రా. వద్దు, మరీ చిన్న కుర్రలా ఉన్నా. ఏంటి నాతో ఫైట్ చేసేవాళ్ళే లేరా? సరైన సమవుజ్జలు లేకుండా మా గొడ్డల గ్యాంగ్ వాళ్ళు అస్సలు ఫైట్ చేయరు. ఇందాక నన్ను రౌడీ మామూలు అడిగింది ఈడే. ఓ ముసలిదానా, నువ్వేనా ఈ ఇళ్ళన్నిటికి ఓనర్వి? నేను ముసలిదానిరా. ఇదిగో నేను గొడ్డల గ్యాంగ్ మనిషిని. గొడ్డల గ్యాంగ్ అంటే గుడ్డ బాస్. బాస్ అవ్వట్లా. నాకేమన్నా అయితే ఏంటి? మనం మనం ఒకటే. ఏంటా ఒకటి? ఆగు, నన్నే కొడతావా? మా వాళ్ళని పిలుస్తానుండు. పిలవరా, మొత్తం మీ వాళ్ళందరినీ పిలువు. అటో ఇటో చేసేస్తాను. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. నా వెనక ఎంతమంది ఉన్నారో నీకు తెలీదు. అనవసరం గొడవలద్దు, తొందరగా ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోండి. లేకపోతేనా ఎవరై పనిచేసింది? నేను కాదు గురువు గారు. మీరంతా ఇక్కడే ఉన్నారే, త్వరగా వెళ్ళండి. వెళ్ళి ఎవరి పనులు ఆడి చూసుకోండి. ఇదిగో